దేవతాస్వరూపముల చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి శివలింగములు ఉంటాయి. ఇప్పటికీ మీరు శ్రీశైలం వెడితే శ్రీశైలంలో వరుసగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఐదుగురు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు ఉంటాయి. అలాగే మీరు సామర్లకోట వెడితే, సామర్లకోట కాదు, దాని పేరు శ్యామలకోట. యథార్థానికి ద్రాక్షారామం కాదు, దక్షవాటిక, దక్షారామం. మన అదృష్టం పేర్లన్నీ అలా అయిపోయాయి. శ్యామలకోటలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ శివలింగం. కాబట్టి ఒక్కొక్కచో దేవతల చేత ప్రతిష్ఠ చేయబడి ఉంటాయి శివలింగాలు, ఒక్కొక్కచో ఋషుల చేత ప్రతిష్ఠ చేయబడి ఉంటాయి. అగస్త్యుని చేత ప్రతిష్ఠింపబడింది శ్రీకాళహస్తి వెడితే, ఇప్పటికీ మార్కండేయ మహర్షి చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం కూడా కనపడుతుంది. కాబట్టి ఋషుల చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి శివలింగాలు, అలాగే మనుష్యుల చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి శివలింగాలు. అన్నంరాజు దంపతులు ఇక్కడ స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠ చేసినట్టు మనుష్యుల చేత ప్రతిష్ఠ చేయబడిన శివలింగాలు, ఇలా ఎన్నో శివలింగాలు తమంత తాముగా ప్రకృతిలో ఏర్పడిన వాటి దగ్గర నుంచి స్వయంభూ శివలింగాల వరకు ఎన్నో శివలింగాలు కనపడుతూనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళండి లింగ ప్రతిష్ట కనపడుతూ ఉంటుంది. ఎందుచేత అంటే లింగ ప్రతిష్ట అంత గొప్పది కాబట్టి అన్ని శివలింగములు లోకమంతటా కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి.